దశాబ్దాల కల ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం స్వరాష్ట్రంలో నెరవేరుతున్న లక్ష్యం. అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దీని ద్వారా పాలమూరులో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెట్టబోతున్నది. ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. వెట్రన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాలమూరు ప్రజల దశాబ్దాల దాహార్తి తీరబోతోంది. సమైక్య పాలకుల సవతి తల్లి ప్రేమకు సజీవ సాక్ష్యం పాలమూరు. తలాపున కృష్ణమ్మ పారుతున్న పాలమూరులో భూములు పడావు పడ్డాయి, చెరువులు పొట్టిపోయాయి, ప్రాజెక్టులు శిలా ఫలకాలకే పరిమితమయ్యాయి. 60 ఏండ్ల సమైక్య పాలనలో చిన్న నీటి వనరులు చిన్నపోయి పాలమూరు దగాపడింది. సాగునీటి వ్యవస్థ దారుణంగా ధ్వంసమైంది. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా అనే పాటలు పాడుకునే పరిస్థితి వచ్చింది. పాలమూరులో ఇంచు ఇంచు తెలిసిన సీఎం కేసీఆర్ నీటి కోసను శాశ్వతంగా తీర్చాలని సంకల్పించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. చెరువులను పెద్ద ఎత్తున పునరుద్ధరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కలబడి నిలబడ్డారు. బాహుబలికి మించిన మోటార్లతో పాలమూరును పాలుగారే జిల్లాగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఎస్, ఇది సీఎం కేసీఆర్ విజన్ ఫలితం. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ ఫలం. 60 ఏండ్లలో ఉమ్మడి పాలమూరుకు కేవలం 7 అంటే 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల పాలమూరులో కేవలం 10 ఏండ్లలోనే దాదాపు 68 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టును రూపొందించారు. ఆసియాలోనే అతిపెద్ద సర్చ్ పూల్ నిర్మించారు. భారీ సొరంగ మార్గాలు, రిజర్వాయర్లతో పాలమూరు గతినే మార్చబోతున్నారు. ఇకపై పాలమూరులో పల్లె పల్లెనా పచ్చని పొలాలే, ఎక్కడ చూసినా సాగునీళ్లే అనే పాటలు పాడుకునే రోజుల్ని తీసుకొచ్చారు.